హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్. ఇవాల్టి వీడియోలో మనం ఈజీ అండ్ టేస్టీ ఎగ్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి, అలానే దీన్ని మనం 1 వీక్ వరకు కూడా నిలవ ఉంచుకోవచ్చు. ఎగ్ పికిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు 4 కోడిగుడ్లు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, వీటితో పాటుగా ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అలానే 1-2 నిమ్మకాయల నిమ్మరసాన్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కోడిగుడ్లను తీసుకోవాలండి. వీటితో పాటుగా ఒక స్టీల్ బౌల్ని తీసుకుని దీనికి ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న ఈ బౌల్లోకి ఒక్కొక్క కోడిగుడ్ని తీసుకుని దీన్ని మనం బ్రేక్ చేసి తెల్లసొన పచ్చసొన కూడా ఈ బౌల్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా 4 కోడిగుడ్లను కూడా తీసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనం దీనిలో కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలండి. అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ పచ్చసొన తెల్లసొన కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ కానీ లేకపోతే ఇడ్లీ పాత్ర కానీ పెట్టుకొని దానిలో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ వేడైన తర్వాత మనం దీనిలో ఎగ్స్ బీట్ చేసి పెట్టుకున్న బౌల్ని పెట్టుకుని దీనిపైన 1 మూతతో కవర్ చేసుకోవాలి. అలానే కుక్కర్ పైన కూడా 1 మూతతో కవర్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనం దీన్ని చెక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం మూత తీసి చూస్తే కేక్ లాగా మనకి కుక్ అయిపోయి ఉంటుందండి. ఒక చాకుతో కానీ ఫోర్క్తో కానీ గుచ్చి చూసినట్లయితే తడి లేకుండా ఉండాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా చల్లారాక ఒక చాకు తీసుకుని మనం దీన్ని బౌల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. మనం దీన్ని ఆయిల్ అప్లై చేసుకున్న బౌల్లో ఉడికించుకున్నాం కాబట్టి ఈ విధంగా బౌల్ మీద ప్లేట్ పెట్టి రివర్స్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని పన్నీర్ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలా క్యూబ్స్ లాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే మనం వీటిని కట్ చేసుకున్నప్పుడు బాగా పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలానే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దీనిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం దీనిలో ఎగ్ పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలానే మనం వీటిని ఫ్రై చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఎగ్ పీసెస్ని అన్ని వైపులా కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఎగ్ పీసెస్ని పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకున్నామంటే పచ్చడి పాడవకుండా 1 వారం రోజుల వరకు కూడా చక్కగా నిలవ ఉంటుందండి. ఈ విధంగా మనం ఎగ్ పీసెస్ అన్నిటినీ కూడా 4 వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 6-7 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. మనకి పికిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. నేను తీసుకున్న ఈ బౌల్తో నాకు 1/4 కప్ వరకు ఆయిల్ పట్టింది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత దీనిలో మనం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నది కాకుండా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది తీసుకున్నట్లయితే మనకి పికిల్ అనేది ఎంతో టేస్టీగాను ఉంటుంది, అలానే చక్కగా నిలవ ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్నప్పుడు రుచికి సరిపడా చూసుకుని యాడ్ చేసుకోవాలండి. అలానే వీటన్నింటినీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలానే మనం మసాలాల్ని ఫ్రై చేసుకున్నప్పుడు ప్యాన్కి అడుగున అంటుకోకుండా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మసాలా ఉడికి ఆయిల్ పైకి తేలినట్లుగా వచ్చినట్లయితే మనకి మసాలా రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ మసాలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ ఎగ్ పీసెస్లో మసాలాని యాడ్ చేసుకోవాలండి. మసాలాని ఎగ్ పీసెస్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం కూడా ఎగ్ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం మసాలా మొత్తం ఎగ్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసాన్ని గింజలు లేకుండా అలానే రుచికి సరిపడా చూసుకుని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసాన్ని ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదండి. చల్లారిన తర్వాత యాడ్ చేయడం వల్ల పచ్చడి అనేది చేదు రాకుండా ఉంటుంది. నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత డ్రైగా ఉన్న బాక్స్లోకి కానీ బాటిల్లోకి కానీ ఈ పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ పికిల్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.